హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మనము ఇంతకుముందు వీడియోలో అయితే మనకు జాన్ డీర్ గిఫ్ట్ బ్యాగ్ తీసుకోవాలన్నాం కదా, ఈరోజు అయితే వెళ్ళి తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్. అందులో ఏమేమి వచ్చాయని అయితే ఇప్పుడు మీకు చూపెడతా ఫ్రెండ్స్. చూడండి, మనకైతే గిఫ్ట్ బ్యాగ్ అయితే ఈ విధంగా ఉంది, జాన్ డీర్ అని చెప్పేసి. ఓకే చూడండి, దీన్ని ఓపెన్ చేస్తా. ఓపెన్ చేస్తే మనకు ఇందులో ఏమేమి వచ్చాయని అయితే మీరు చూడొచ్చు. ఫస్ట్ ఇది వచ్చేసి అయితే మన ఫైల్ అన్నమాట. జాన్ డీర్లో మనము తీసుకున్నటువంటి ట్రాక్టర్కి సంబంధించి కానీ, లేకుంటే ట్రాక్టర్కు లోన్కు సంబంధించినటువంటి పేపర్స్ కానీ, మిగతా అన్ని ఏమైనా కూడా మనకు పేపర్స్ అయితే మనకు ఇందులో ఉంటుంది. ఒక సెట్ మన దగ్గర ఉంటుంది, ఇంకొక సెట్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట. ఇది మన దగ్గర ఉండేటువంటి సెట్ మనకి ఇచ్చారు. దీంతోపాటుగా మనకు బ్యాగ్లో ఇంకా ఏమేమి వచ్చాయితే ఇప్పుడు మనము చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఏమొచ్చిందనంటే 4 క్యాప్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అందులో మనకు జాన్ డీర్ లోగో ప్లస్ జాన్ డీర్ పేరుతో అయితే మనకు 4 క్యాప్స్ అయితే రావడం జరిగింది. చూడండి, 1, 2, 3, 4 ఫస్ట్ అయితే 4 క్యాప్స్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా ఏమొచ్చింది అనేది అయితే మనము చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి అయితే మనకైతే గొడుగు రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, గొడుగు అయితే చాలా బాగుంది. అది కూడా మనోడు జాన్ డీర్ లోగో ప్లస్ జాన్ డీర్ పేరుతో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చిన్న ఛత్రి కాకపోతే చాలా బాగుంది. మనోడు ఏంటంటే మంచిగా ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అయితే చేసుకుంటున్నాడు. మన ఛత్రి పట్టుకుని బయటకు వెళ్ళినప్పుడల్లా మనకు జాన్ డీర్ ఇది జాన్ డీర్ అని చెప్పేసి అయితే ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అయితే వాళ్ళకైతే. చూడండి, ఛత్రి అయితే బాగుంది. ఓకే, బయట మ్యాక్సిమం అయితే చిన్న ఛత్రి అయినా ఏదైనా కూడా మనకి 100 రూపీస్ 150 రూపీస్ అయితే ఉంది కదా. సో 150 రూపీస్ పెట్టేంతనైతే ఛత్రి అయితే ఉంది మనకు. నెక్స్ట్ మనము ఇంకా ఏమొచ్చిందో చూద్దాము. నెక్స్ట్ అయితే మనకు పెన్నులు అయితే ఇవ్వడం జరిగింది. మనకైతే టోటల్గా 4 పెన్నులు అయితే ఇచ్చారు. ఇక్కడ మన దగ్గర అయితే 3 ఉన్నాయి, ఇంకొకటి అయితే మనోడు తీసుకున్నాడు కావాలని చెప్పేసి. దీని మీద చూడండి, జాన్ డీర్ అయితే లోగో ప్లస్ జాన్ డీర్ పేరుని అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మనకైతే 4 పెన్నులు అయితే ఇచ్చారు. పెన్నులు ఎందుకన్నా అని చెప్పేసి అడుగుతున్న అయితే, అంతే బ్రదర్ అందులో వస్తాయి, తీసుకోవాలి మీరు అని చెప్పేసి అన్నాడు. సో ఇక మనకేంది అని చెప్పేసి తీసుకున్నాం. 4 పెన్నులు అయితే ఇచ్చారు, కాకపోతే అందులో ఒకటైతే మనోడు ఫ్రెండ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అయితే మనకు కీ చైన్స్ అన్నమాట. ఏంటంటే మనము బండికి పెట్టుకునేటువంటి కీ చైన్స్ అయితే మనకు రావడం జరిగింది. అవి కూడా సేమ్ 4 వచ్చినాయి. ఒకటైతే మన బండికి పెట్టేసినాం అన్నమాట. టోటల్గా 4 అయితే వచ్చినాయి. క్యాప్స్ 4 వచ్చినాయి, ప్లస్ పెన్నులు 4 వచ్చినాయి, కీ చైన్లు 4 వచ్చినాయి. గొడుగు మాత్రం ఒకటే ఇచ్చిండు. గొడుగు కూడా 4 ఇస్తే ఇంకా బాగుండని మేము అనుకున్నాం. చూడండి, అందులో అయితే ఏం లేదు. టోటల్గా మనకు వచ్చిన ఐటమ్స్ అయితే 4 ఐటమ్స్ వచ్చినాయి. ఒకటి క్యాపు, పెన్నులు, అంబ్రిల్లా, అదే గొడుగు, నెక్స్ట్ వచ్చేది అయితే కీ చైన్స్. టోటల్గా మనకు 4 అయితే ఐటమ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. మేము చేసేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.